రెండవ ఎక్కము మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ టూ. ఈరోజు మనం నేర్చుకుందాం ఎక్కాలు అంటే ఏమిటి మరియు ఎక్కాలు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి. రియాన్ష్, నేను నీకోసం లడ్డూ తెచ్చాను. ఆహా, కేవలం ఒక లడ్డూతో ఏమవుతుంది? కనీసం రెండు లడ్డూలు తేవాల్సింది. ముందు ఈ డబ్బాను తెరు. ఆహా, డబ్బా ఒకటి, లడ్డూలు రెండు. అర్ధగది సంగతి. కాని ఈ లడ్డూ ఎందుకు పంచుతున్నావు? మా మావయ్య మిఠాయి కొట్టు పెట్టాడు, అందుకని ఆయన నన్ను అధ్యాపకులకి మరియు స్నేహితులకి పంచడం కోసం 10 డబ్బాల లడ్డూలు ఇచ్చారు. 10 డబ్బాల అంటే అర్థం నీ దగ్గర చాలా లడ్డూలున్నాయి. అవును, చాలా లడ్డూలున్నాయి. మొత్తం ఎన్ని లడ్డూలున్నాయి? అది లెక్క పెడితేనే తెలుస్తుంది. సరే, లెక్క పెడదాం. ఎక్కడ పెట్టావు? తరగతిలో. పద, మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఇటు చూడిక్కడ 10 డబ్బాలున్నాయి. ప్రతి డబ్బాలో 2 లడ్డూలున్నాయి. ఈ డబ్బాల్లో ఎన్ని లడ్డూలున్నాయో లెక్క పెడదాం. అలాగే, 1 డబ్బాలో 2 లడ్డూలు, 2 డబ్బాల్లో ఎన్ని లడ్డూలున్నాయో తెలుసుకోవడానికి మనం 2కు 2ని 2 సార్లు కలపవలసొస్తుంది. కలపడం వల్ల జవాబు 4 వస్తుంది. అంటే 2 డబ్బాల్లో 4 లడ్డూలున్నాయి. 3 డబ్బాల్లో ఎన్ని లడ్డూలున్నాయో తెలుసుకోవడం కోసం మనం 2ని 3 సార్లు కలపవలసొస్తుంది. 2ను 3 సార్లు కలపడం ద్వారా జవాబు 6 వచ్చింది. 4 డబ్బాల్లో ఎన్ని లడ్డూలున్నాయో తెలుసుకోవడం కోసం మనం 2ని 4 సార్లు కలపాల్సొస్తుంది. 2 4 సార్లు కలిపితే జవాబు 8 వస్తుంది. రేయాన్ష్, వందనా, ఏం లెక్క పెడుతున్నారు? మేడం, ఈ డబ్బాలన్నింట్లో 2 లడ్డూలున్నాయి. మేమీ డబ్బాల్లో మొత్తం ఎన్ని లడ్డూలున్నాయో తెలుసుకుంటున్నాము. ఇదైతే సులభం. మీరు చెప్పండి, మీ దగ్గర ఎన్ని లడ్డూల డబ్బాలున్నాయి? మా దగ్గర మొత్తం 10 డబ్బాలున్నాయి. దీనర్థం మీ దగ్గర మొత్తం 20 లడ్డూలున్నాయి. మీరు ఇంత తొందరగా ఎలా తెలుసుకోగలిగారు? మేమైతే చాలాసేపటి నుండి లెక్క పెడుతున్నాం. చాలా తేలిక. నేను 2ను 70 సంఖ్యతో గుణించేశాను. దీంతో నాకు తెలిసిపోయింది 10 డబ్బాల్లో 20 లడ్డూలున్నాయని. కానీ మీరు గుణకారం ఎందుకు చేశారు? మేమైతే కూడి తెలుసుకుంటున్నాము మొత్తం ఎన్ని లడ్డూలు అని. చూడు వందనా, మీరు 4 డబ్బాల్లో లడ్డూల సంఖ్య తెలుసుకోడానికి 2ను 4 సార్లు కలిపారు. దీనికి బదులు మీరు 2ను 4తో కూడా గుణించవచ్చు. 2ను 4తో గుణించడం అంటే 2 4 సార్లు జోడించడం. కాబట్టి 2టి జవాబు 1 వస్తుంది, అంటే 8. అయితే మీరు 2 యొక్క గుణకారం 10తో చేస్తే దీని జవాబు కూడా 2 10 సార్లు కలిపినట్టుగానే వస్తుందా? అవును రియాన్ష్, ఈ విధంగా పైన అన్ని కూడికలని మీరు గుణకారంగా మార్చుకోవచ్చు. ఉదాహరణకి, 3 డబ్బాల్లో లడ్డూల సంఖ్య తెలుసుకోడానికి 2ని 3తో గుణించండి. అలాంటివే 2 డబ్బాల కోసం 2ను 2తో గుణించండి. మరియు 1 డబ్బాలో లడ్డూల సంఖ్య తెలుసుకోడానికి 2ను 1తో గుణించండి. అంటే మనకి కూడవలసిన అవసరం లేదు. లేదు, 5 నుండి 10 వరకు. ఇప్పుడు మీరు సొంతంగా చేసి చూడండి. అంటే 5 డబ్బాల్లో లడ్డూల సంఖ్య కనుగొనడానికి 2ను 5తో గుణకారం చేస్తాము. లడ్డూల సంఖ్య 2 మరియు డబ్బాల సంఖ్య 5. అప్పుడు మనకు తెలుస్తుంది 5 డబ్బాల్లో మొత్తం 10 లడ్డూలొస్తాయని. 6 డబ్బాల్లో లడ్డూల సంఖ్య అవుతుంది 2 6లు, అంటే 12. 7 డబ్బాల్లో లడ్డూల సంఖ్య అవుతుంది 2 7లు 14. 8 డబ్బాల్లో లడ్డూల సంఖ్య అవుతుంది 2 8లు అంటే 16. 9లో అవుతుంది 2 9లు అంటే 18. 10 డబ్బాల్లో లడ్డూల సంఖ్య అవుతుంది 2 10లు అంటే 20. 1 అంకెని ఎక్కువసార్లు కలిపే బదులు 2 అంకెలని గుణకారం చేయడం చాలా సులభం. అవును, అందుకే ఎక్కాలు గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. లేకపోతే చిన్న చిన్న గుణకారానికి కూడా పేపర్ పెన్ను అవసరం అవుతుంది. ఎక్కాలంటే ఏదైనా సంఖ్యని 1 నుండి 10 వరకు గుణకారం చేస్తే లభించే జాబితాను ఆ సంఖ్య యొక్క ఎక్కంగా చెప్పబడుతుంది.
ఉదాహరణకి మీరు 2లో 1 నుండి 10 వరకు గుణించి ఈ జాబితాను తయారు చేశారు. అంటే ఇది 2వ ఎక్కమైంది. అయితే దీన్ని గుర్తుపెట్టుకోవాలా? అవును, ఎందుకంటే ఇది మీకు మంచిది. దీనివల్ల మీరు నాలాగే పేపర్ పెన్ను లేకుండా గుణించగలుగుతారు. మేము కూడా దీన్ని కంఠస్థం చేశాము, మరియు వీటిని కంఠస్థం చేయడం కూడా సరదాగా ఉంటుంది, ఎందుకంటే వీటిని పాడుతూ కంఠస్థం చేస్తాము. ఎలాగైతే 2 ఎక్కం కంఠస్థం చేశామో అలాగా 2 1 2 2 2 4 2 3 8 2 5 2 6 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20 ఈరోజు మీరు నేర్చుకున్నారు, ఒక సంఖ్యను 1 నుండి 10 వరకు గుణించడం ద్వారా తయారు చేయబడిన జాబితాను గుణకారం పట్టిక అంటారు. మరియు ఎక్కాలు గుర్తుపెట్టుకుంటే మనం పేపరు పెన్ను లేకుండా గుణించవచ్చు.